రాష్ట్రంలోని నదుల్లో అపారమైన ఇసుక నిక్షేపాలు లభ్యమవుతున్నాయి. అయినప్పటికీ గత 13 నెలలుగా ఇసుక కష్టాలు తీరడం లేదని, అసలు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇసుక కొరత ఏర్పడిందని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్రంలో ఇసుక కొరతపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల వారి కుటుంబం జీవనం అస్తవ్యస్తమైందని, భవన నిర్మాణదారులు ఎంతో నష్టపోయారని అన్నారు. నూతన ఇసుక పాలసీ తీసుకొస్తామంటూ 4 నెలల పాటు ఇసుకను దొరకకుండా చేసి 14 మంది భవన నిర్మాణ కార్మికుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం కారణమైందన్నారు. బ్లాక్ మార్కెట్లో ఇసుక అమ్మేటట్లు చేశారని, కొత్త పాలసీ వచ్చిన తర్వాత కూడా ఇసుక లభ్యతలో ఏమాత్రం మెరుగుదల లేదన్నారు. గతంలో 1800 రూపాయలు ఉండే ట్రాక్టర్ ఇసుక ప్రస్తుతం 5000 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. దీంతో భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. ఈ 13 నెలల కాలంలో దాదాపు 500 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు తెలుస్తోందని, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పట్టపగలే దోపిడీ చేశారు, కొల్లగొట్టారు. పైగా ఇప్పుడు సిగ్గు లేకుండా శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటారు. ఎవరడిగా శాండ్ కార్పొరేషన్? నువ్వు శాండ్ ఇవ్వమంటే శాండ్ సక్రమంగా ఇవ్వవు, రేట్లు పెంచావు, కొత్త పాలసీ అన్నావు, కొత్త పాలసీ కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. కాబట్టి అంటే ఇవాళ పైగా నీకు మినిస్టర్ పైన నమ్మకం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మైన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఆయనకు బాధ్యత లేకుండా ఇప్పుడు మళ్ళీ 3 మంత్రులు పెడతా ఉన్నావు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని 3 మంత్రులు దాంట్లో శాండ్ కార్పొరేషన్. ఇప్పుడైతే ఉచిత ఇసుక సరఫరా 140 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి సాక్షాత్తు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు. 50 మంది అర్చకులు ఉంటే 15 మంది అర్చకులకు వచ్చిందని, మరి ఆయన కూడా ప్రశాంతంగా ఆలోచించాలి. ఆలోచించి మేనేజ్మెంట్ దాన్ని ఆపాలి, ఎందుకంటే ఇది సరైనది కాదు. ఇప్పుడు తిరుపతిలో గతంలో ఇన్ని కేసులు లేవు. మీరు గుడి తెరిచిన తర్వాతనే వాళ్ళ తిరుపతిలో విచ్చలవిడిగా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా అర్చకులకు వచ్చింది, పోలీసులకు వచ్చింది, తర్వాత లడ్డు చేసే వాళ్ళకు వచ్చింది, భక్తులకు కూడా వచ్చింది. లేదని మీరు బుకాయిస్తూ ఉన్నారు.